మత్తైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలే నుండి యోడ్దాను అద్దెరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసె సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయిచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో నేను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకైనా అనుగ్రహం వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్కు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలని పొరుగువాని ప్రేమింపవలను అను నవ్వి ఏ అని చెప్పను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదువ ఆయనను అడిగాను అందుకు యేసు నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో సూది బెజ్జంలో ఒంటిదూరుట సులభమని మీతో నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చిదురు నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రునైనను తండ్రైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు